ఐ యామ్ సారీ మేడం ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందని మా వాడు చెప్పాడు ఖాళీగా ఉందా నీకు ఇవ్వబడదు మ్యాన్ ఎందుకు అలా కోపపడతారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే పిలవండి ఏ నేను పెద్దదానిలా కనపడలా మీరా చూస్తే కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నారు ఆ మాటకు వస్తే చిన్న పిల్లలా ఉన్నారు నీకు మహా ఉంటే స్వీట్ 20 21 20 21 సంవత్సరాలు ఉండొచ్చు ఓ మై గాడ్ నాకు అంత వయసు డాక్టర్ ఉంది మ్యాన్ నో 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 yes really నా వయసు ఓన్లీ 32 ఓ ఓన్లీ 32 సంవత్సరాలు అది సరే నీకు ఇల్లు కావాలన్నా అవును కావాలి నీ భార్యను చూపించాలి ఓ yes ఆమె మెళ్ళ తాళి చూడాలి అదే లాభం లేదు మా ఆవిడ మెళ్ళో తాళి ఉండదు ఏ అయితే ఆమె నీ భార్య కాదు అన్నమాట ఇంటి కోసం అబద్ధం చెప్తున్నావు నానా నీకు ఇల్లు ఇవ్వబడదు అది కాదు మాలో ఆ తాళి కట్టే ఆచారం లేదు మరి వేలికి మాత్రం ఉంగరం ఓ మీరు మాలాగే ఆమె పేరు రోసి ఓ మై గాడ్ రోసి నా పేరు కూడా రోసి డార్లింగ్ డార్లింగ్ పిలిచారా ఎందుకు అందరూ అలా చూస్తున్నారు ఓ నన్ను మా ఇంట్లో డార్లింగ్ అని పిలుస్తారు అయితే నేను కూడా డార్లింగ్ అని పిలవనా పిలవండి డార్లింగ్ సిస్టర్ సిస్టర్ ఎవరిమే నా బిడ్డ ఓ మీ దోడ yes మీరు బిడ్డ తల్లిలా కనిపించట్లేదండి చాలా యంగ్ గా ఉన్నారు ఫ్రెష్ గా నైస్ వెరీ నైస్ ఐ లైక్ యు ఐ లైక్ యు నమ్మి కేమో మేడం ఆ తాళం కొంచెం ఇస్తారా ఓ ఐ యామ్ సారీ పెట్రో పెట్రో తాళాలు పెట్రో చూశారా వీళ్ళింట్లో కుక్క తాళాలు కూడా పట్టుకొచ్చేస్తుంది ఎంత ప్రాక్టీస్ ఇచ్చారో ఆ కుక్కకు పెట్రో అంటే కుక్కపిల్ల అనుకున్నాను మీరా ఎక్స్క్యూస్ మీ ఏ అనుకోద్దు అబ్బా నోరు తెరిచే ఉన్నారు కరుస్తారా ఏమిటి లేదు లేదు ఎవరండి వీరు నా హస్బెండ్ ఎంత అందంగా ఉన్నారు పొన్నకాయలాగా వయసు 52 వచ్చినా ఇంకా చిన్న పిల్లకాయ అంటాడు నా వయసు 52 నీ వయసు 50 నీ వయసు 62 నీ వయసు 72 మీరేదో కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా దెబ్బలాడుకుంటారేంటి ముందు ఆ తాళాలు ఇవ్వండి డార్లింగ్ నేను ఒంటరిగా ఉంటాను ఎప్పుడన్నా వచ్చి చూసిపోతుండు ఆ పెట్టెలు చూసుకోండి నా మొహం తట్టే చూస్తున్నారు ఎప్పుడంటే వీరు ఈ డాలర్ ఎంత కొన్నావే వస్తాను రా నువ్వు లోపలికి రా నీ సంగతి చేసుకుంటాను పద మమ్మీ